వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో టీఎస్ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు భారీ సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చి కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇల్లు ముట్టడించి ఇంటి ముందు బైఠాయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని, ఆగదు ఆగదు ఈ పోరాటం, ఆకలి మంటల ఈ పోరాటం అంటూ నినాదాలు చేశారు. కల్వకుర్తి బస్ డిపో గేట్ ముందు నడి రోడ్డుపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు రవీందర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ తన నిరంకుశ పాలనను పక్కకు పెట్టి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, ఎంతో మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, త్వరగా సమస్యను పరిష్కరించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు.
11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.